భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎన్జిఓస్ కార్యాలయంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం, ప్రముఖ కవి పి శ్రీనివాస్ గౌడ్ రాసిన మార్జినోళ్లు కథల సంపటి పరిచయం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత మైండ్స్ డైరెక్టర్ డాక్టర్ విడి రాజగోపాల్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకర్, విమలా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జల్దీ విద్యాధర్, శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు గుత్తా హరి, ఎన్జిఓ నెట్వర్క్ కోఆర్డినేటర్ పద్మశ్రీలత తదితరులతో పాటు పలువురు కవులు పాల్గొన్నారు. మాతృభాష ప్రాధాన్యాన్ని, మార్జినోళ్ల కథల గొప్పదనాన్ని వక్తలు కొనియాడారు. ఈ సంస్థకు ప్రధానమైనటువంటి చైర్మన్గా ఉన్నటువంటి సేవా సార్వభౌములు, అనేక సంస్థలు, దాదాపు 600 సంస్థలను ఏకం చేసినటువంటి మహానుభావుడు లయన్ విజయ్ కుమార్ గారు రావాల్సి ఉండేది. మరి ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారు. మేము ఎన్జిఓస్ నెట్వర్క్, ఆరిగపూడి ఫౌండేషను, అదేవిధంగా ఇండియన్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ ఫౌండేషన్, వీటి ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా సమాజ సేవ చేయాలన్నా, సాహిత్య సేవ చేయాలన్నా ఒక మనసు అనేటువంటిది ఉండాలి. అటువంటి గొప్ప మనసు కలిగినటువంటి లయన్ విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమాలను రెగ్యులర్గా చేయాలని చెప్పి ఆదేశించడం వల్ల మేము గత 6-7 సంవత్సరాలుగా విస్తృతంగా ఈ 2 రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అంటే, అంతర్జాతీయ మాతృభాష అంటే ఏమిటని అనుకోవచ్చు, అంటే ఆయా దేశాలలో ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా మాతృభాష అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందువల్ల ఆ మాతృభాషలో మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత, రచనలు చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేయడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మరి ఇటువంటి సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా యొక్క గురువులు, మరి తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సాహితీ హిమవన్నగం అని అంటూ ఉంటాను నేను, 2 రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి సాహిత్య సేవ, సామాజిక సేవ అసామాన్యమైనటువంటిది. దాదాపుగా 120-130 పుస్తకాలు రాయడమే కాకుండా ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసి ఎంతోమందిని వెలుగులోనికి తెచ్చినటువంటి గొప్ప పాలనా దక్షులు. అంతేకాకుండా అంతకుముందు ఎస్కే యూనివర్సిటీలో మాలాంటి వారందరికో గురువుగా ఉంటూ, అది ప్రిన్సిపల్గా కావచ్చు కానీ డీన్గా కావచ్చు, ఆంధ్రభారతి హెడ్గా అనేకమైనటువంటి యూనివర్సిటీల్లో, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీల్లోన ఆయన ఒక గొప్ప గుర్తింపు పొందినటువంటి గొప్ప సాహితీవేత్త, మన భారతదేశానికి గర్వకారణమైనటువంటి ఒక నోబుల్ విన్నర్ కన్నా ఇంకా ఎక్కువ నా దృష్టిలో ఆయన కొలకలూరి నాగ్ గారు ఒకసారి కర్తాలతో. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం వల్ల మరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నోబుల్ రైటర్స్ని అంతా నేను టెన్టీవీలో పరిచయం చేశాను. వాళ్ళు ఒక 10-20 పుస్తకాలు కాదు, ఒక 2-3 నవలలు రాసినటువంటి వాళ్ళు కూడా నోబెల్ ప్రైజ్లు వచ్చినటువంటి సందర్భం. కానీ మహాద్భుతమని రంది, అదేవిధంగా అనంత జీవనం లాంటి ఎన్నో నవలలు, సర్కారు గడ్డి, ఆ నవలలు చదువుతూ ఉంటే మొత్తం ఒక జీవనం అంటే ఒక జీవితం అనేటువంటిది, బడుగు బలహీన వర్గాలు, దళితులు, అనేక మంది జీవితాలు, బతుకులు అందులో మనకు కనిపిస్తాయి. చాలా పవర్ఫుల్ రైటర్గా ఉండడం వల్ల గురువుగారు మాలాంటి శిష్యులు ఎంతోమంది తయారయ్యానమాట. సభాధ్యక్షులు, ఆత్మీయులు, బిక్కి కృష్ణ గారు, ఈ సభకు అతిథిగా వచ్చిన ఆత్మీయులు డాక్టర్ విడి రాజగోపాల్ గారు, నాళేశ్వర శంకరం గారు, గుత్తహరి గారు, నేను గుర్తున్నాను. నేను మా ఊరు అనంతపురం, అందుకని గుర్తున్నాను.
ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. లయన్ అరిగిపూడి విజయ్ కుమార్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన ఎందుకో నేను కనపడ్డప్పుడల్లా మాంగారు అంటుండేవాడు. మాంగారు అంటాడే ఎట్లా ఇది అని నాకు ఈ బంధుత్వం ఏమైనా ఉందని ఆలోచన చేస్తే బంధుత్వం ఏం లేదు. ఒకరోజు అడిగా, మాంగారు అనడం నాకు బాగానే ఉంది, ఏమిటి మాంగారు అంటే మీ ఉద్దేశం అని అడిగా. పెద్దవాళ్ళని మాంగారు అంటే బాగుంటుంది కదా అన్నాడు. బాగానే ఉంటుంది అని, మీరు ఒక కావ్యకర్ని నాకు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నాడు. ఆయన మనసులో ఇది ఉంది అని నాకు అప్పుడు అర్థమైంది. అట్లా చాలా ప్రేమగా ఉండే ఆయన, చాలా దానంలో ఎంత తిరుగులేనటువంటి మనిషి. ఈ సంస్థ నడపడం ఎన్జిఓ నెట్వర్క్, ఇండియన్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ ఫౌండేషను, ఈ రెండింటిని నేను నడపడం చాలా గొప్ప విషయం. అందుకు విజయ్ కుమార్ గారిని, ఆయనకి చేదోడు వాదోడుగా ఉండే గొప్ప సాహితీమూర్తి, గొప్ప సాహసి, గొప్ప సహృదయుడు, కవుల్ని రచయితల్ని తయారు చేయాలని పూనుకున్న పెద్ద ఉద్యమకారుడు, గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన వ్యక్తి కృష్ణ తలపెట్టడం వల్ల నాకు చాలా సంతోషమైనటువంటి సంగతి. వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ నా అభినందనలు. ఇవాళ రాజగోపాల్ గారిని ఇక్కడ చూసి నేను చాలా సంతోషించా. ఆయన వస్తారో రారో అని అనుకున్నాను. ఆయన వచ్చింది చూస్తే నాకు చాలా సంతోషమైంది. ఆయన రాసిన చదివిన రెండు కవితలు నాకు బాగా ఇష్టమైనవి, బాగా చదివారు. అక్షరం కవిని చూస్తే, కవి అంటే ప్రియం నాకు, ఇతరులంటే భయం నాకు అని కవి అక్షరం అంటుంది అన్న మాట ఇప్పుడు చదివిన మాటల్లో చాలా బాగా రాస్తున్నారు ఈయన అని నాకు సంతోషమైంది. ఈయనకి భూమి మీద, రైతు మీద, పొలాల మీద, పల్లెల మీద, పల్లెల్లో ఉండే సామాన్యుల మీద విశేషమైనటువంటి ప్రేమ ఉంది. వాళ్ళ కోసం ఏమన్నా చేద్దామన్నటువంటి ఆసక్తి, తాపత్రయం ఉన్నాయి. పదవి విరమణం చేసిన తర్వాత, పదవి విరమణం దాకా క్షణం తీరిక లేని ఉద్యోగంలో ఉన్న ఆయన, పదవి విరమణం చేసిన తర్వాత సాహిత్యాన్ని హృదయ సందేశంగా పెట్టుకొని దాన్ని సమాజానికి అందిద్దాము అని మంచి సంకల్పంతో ఉన్నారు. అంతేకాకుండా సాహిత్య సభలు నిర్వహిస్తున్నారు, కవుల్ని ప్రోత్సహిస్తున్నారు, కవిత్వం రాయిస్తున్నారు, కవిత్వాన్ని ముద్రిస్తున్నారు, ఆ ముద్రణ అయిన వెంటనే సభ పెడుతున్నారు, ఆ సభలో వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. నిరంతరం ఆయనకి రైతు అంటే ఇష్టం కదా, రైతు పొలం పండించినట్టుగానే ఈ రాజగోపాల్ గారు కవుల్ని పండిస్తున్నాడు.